ఇలా పోలీస్ అధికారులు ప్రభుత్వ ఒత్తిడితోని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను లాఠీ చార్జ్ చేయడం సంబంధం లేని అక్కడ జరిగిన సంఘటనను జరిగినట్టుగా చూపెట్టి వాళ్ళని జైలుకి పంపించే ప్రయత్నం చేయడము దాదాపు ఏడుగురు కార్యకర్తలను జైల్లో పెట్టారు వాళ్ళు చేసింది ఏంటంటే టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు దాన్ని లీక్ చేశారు ఎందుకు లీక్ జరిగింది ఎవరు చేశారు దాని విచారణ జరపాలి యువతకు అన్యాయం జరుగుతుంది పర్చించడానికి వచ్చామని చెప్పి చెప్పడమే తప్పు जलसाधर बैठ केसीआर कुट केसीआर को प्रधान कारण आयने इला युवत कोसम प्रश्न प्रयत्न युवमोर्चा राष्ट्र अध्यक्ष भानु प्रकाश तो इतर युवमोर्चा कार्यकर्ता रिमांड वेल रायड बाधपड़ राजू नेता पसीपिना वे सार चिना सार विद्यार्थुक युवत को अन्यायम जो प्रश्न सार नीने बगल सार प्रश्न सार इबंध पड़ना सार नदी सर कहीसम आ राजु नेता उस्मा यूनिवर्सिटी स्टूडेंट आने తెలంగాణ ఉద్యమకారుడు ప్రస్తుత యువమోర్చ కార్యకర్త పోతే బాధపడుతున్నాకే జైలుకొస్త బాధ లేదన్న నాకు నేను తెలంగాణ రాష్ట్రకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యువమోర్చ కార్యకర్తగా ఈరోజు ఉద్యమం చేసేస్తున్నాను నేను ప్రశ్నించకపోతే యువత కోసం ప్రశ్నించకపోతే నాకు పసిపిల్లలు ఉన్నారు వదిలిపెట్టండి సార్ అన్నమాట కనీసం వదిలిపెట్టలే జైలుకి పంపిరన్న మా ఇంట్లో ఏమవుతుందో తెలుదన్న చెప్పి ఆ పిల్లలు బాధపడుతుండు ధైర్యంగా ఉన్నాడు ఇట్లా యువత కార్యకర్తలను ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకోవడం సర్వసాధారణమైంది మేమేం భయపడటం కూడా కాదు కేసీఆర్ అనుకుంటాడు భయపడతాం మేము భయపడటం కాదు మేము ఒక రూమ్ ఇదిలా రెండు మూడు రెండు అడిగిపెట్టు గ్యారంటీ మళ్ళీ వస్తూనే ఉంటాం మామూలు వస్తూనే ఉంటుంది ఏం బాధలేదు ఈడబెట్టు అన్ని జిల్లాలు పెట్టు అన్ని జిల్లాలో పెట్టు మీ బిడ్డకు రెడీ అవుతుంది కదా అసలు ప్రశ్నాపత్రము లీకేజ్ ఎట్లయింది దీని మీద విచారణ జరపాలి అసలు పూర్తిగా టీఎస్పీఎస్ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి ఫస్ట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళని ఫస్ట్ ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళను ఒక పెద్ద మంచి వాళ్ళకి తెలియకుండా ఎట్లా బయటకు వచ్చింది అంత పాస్వర్డ్ చైర్మన్ దగ్గర పాస్వర్డ్ బయటకు ఎట్లా వచ్చింది మళ్ళీ ఏమంటాడంటే ఆయన నేను నమ్మిన వాళ్ళు మోసం చేశారు నమ్మించి మోసం చేశారంటే నువ్వు మన ఇంట కూర్చోక చైర్మన్ ఎదుగుదానికి ఇవ్వలేదు కదా పథకం అది లాస్ట్ ఎవరు ఏం ప్రిన్సిపల్ చేస్తారు అంటే మన సిట్ ఇక నయీం కేసులో సిట్టు అటే వికింది అది డ్రగ్స్ కేసులో సిట్టు అటే వికింది ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసులో సిట్టు అటే వికింది మియాపూర్ భూముల కేసులో సిట్టు అటే వికింది ఇంకా సిట్ వేసి ఎంసెట్ విషయంలో సిట్ అటే వికింది సిట్ వేసిరంటే ప్రభుత్వమే తప్పు చేసింది मुख्यमंत्री कुट सभ्यु भागस्वाम्य जिंदी ने कापड़ा सिटेशीर अभी स्पष्ट सिटेस तो विचार तपूले तपून सिटिंग जेस तो विचार जब नीक नष्टी इध मत केसीआर को केसीआर को ड्रामा अंत केसीआर को ईटी शाखा मंत्री ధరణి ఆయనకి ఎనక సంబంధించింది సంపీడి పైసలు పుట్టుబడి తప్పిదాల ధరణి అంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆయన ఆ శాఖ మంత్రి ఆయనే 2730 పసిపిల్లల ప్రాణాలు తీసుకున్నారు దొంగ మూర్ఖులు వీరు బట్టే బాజిగాలు ఎంత రుసు రోజుకుంటారు ఎంత రక్తం దాతారు వీళ్ళు అప్పుడు కేసీఆర్ కొడుకుని మందలించాడు ధరణి విషయంలో ఇంత స్కామ్ జరిగింది మందలించాడు ఇవాళ ఈ డిఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కూడా ఐటీ శాఖ ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ అది మన కొడుకుడు ఏమన్నాడు అదే వేరే మంత్రి వేరే ఎమ్మెల్యే తప్పు చేస్తే రాజీనామా చేస్తుండే భర్తలు వేస్తుండే ఈ కేసు వివాహ కేసు మొత్తం అన్యాయం జరిగింది గొప్ప కొల్లర్ అయింది అని చెప్పి బయటకు వస్తుండే ఆయన కొడుకు కాబట్టే కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొత్త డ్రామా మన కొత్త డ్రామా ఏం చేస్తున్నారు ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఒక సిగ్గుండాలి అక్కడ కొంచెం 2014 ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగితే
పక్కింటి ఆయన వచ్చి ప్రచారం చేశాడు అని బీజేపీ కార్యకర్త అన్నాడు. మరి బీజేపీ కార్యకర్త 2014లో బీజేపీ కార్యకర్త అంటున్నా. మరి 2017లో నీ టీఎస్ చేసాల ఎంప్లాయ్ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఏం బీకినవు నువ్వు అంటున్నా. ఒక మామూలు స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుంది, రిక్రూట్మెంట్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటుంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నీ పరిస్థితి ఏంది అని తెలుసుకొని చేస్తారు. మామూలు చిన్న చిన్న కంపెనీలే. నువ్వు పెద్ద నాకు పెద్ద కోత కోస్తాడు డాటా సెంటర్ అంటాడు ఒకటి, సెక్యూరిటీ అది సైబర్ సెక్యూరిటీ అంటాడు, పోలీస్ వ్యవస్థ అంటాడు, ఏడవాణి అని అంత పేపర్ లీక్ చేస్తాను కూడా అప్పుడే పోతుంది. 2017లో ఆ వ్యక్తి టీఎస్టీఎస్ లో నీ కింద పనిచేసే దానిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఆయన ఇంతగా చేంజ్ చేస్తాడు. 2000 మళ్ళీ చేస్తాడు టీఎస్ పేస్ లో పెట్టాడు. అంటే గుర్తించలేని చాతకంత ఎందుకు మంత్రి అంటున్నా నేను, నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు. ఆయన బీజేపీ కార్యకర్తనాడ, నాకు ఆయన సంబంధం ఉందట. నన్ను రోజు రోడ్డు మీద పోతాను, సిగ్నల్ కాడ కూడా ఆపుతాను, నేను ఆపి నాతో సెల్ఫీలు దిగుతాను. నాతో నేను సెల్ఫీ దిగుతా రోజు వెయ్యి సెల్ఫీలు దిగుతాను. నేను ఇంకా సెల్ఫీ అంతా సంబంధం ఉన్నట. నీకెవరు నీ అయ్యే దొరకడు, నీ అయ్యే ఎక్కడ దొరకడు, నువ్వెక్కడ దొరకవు. మీకంత ఫుల్ బిజీగా రోజంతా సార దంద అయినా డ్రగ్స్ దంద అయినా లిక్కర్ అన్ని దందాలి అన్న మీకు అదే బిజీ. మీకు ఏమైంది మరి ఇవాళ ఈ చట్టకమంత కారణం వాళ్ళు దా ఎట్లా బట్టపాచి వేషాలు దగ్గులు పాచి ఫాల్ట్ వేషాలు వెళ్ళాయంటే, రేణుక అనేటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళ కుటుంబం అంతా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎవరి కోసం పేపర్ లీక్ అయింది చెప్పాలే, అక్కడక్కడ మురిగే కుక్కలు చెప్పాలి. ఇవాళ సిగ్గుండాలే మీ ఆ దృష్టి మళ్లించడానికి ఈరోజు మీరు చేసిర్రు. వాళ్ళ కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ కోసం పేపర్ లీక్ చేసిర్రు, మళ్ళీ బీజేపీ అంటారు. చైనాకి ఆధారం కదా బయటపెట్టు, బయట ఎందుకు బయటపెడతారు, ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి. ఇక చూడు నన్ను చూడండి అంత చూడనట్టు ప్రతిసారి ఏదో ఏదో వ్యక్తులు అంటారు. ఇక దాని టీవీలలో పేపర్లో ఓ హెడ్లైన్స్ వస్తాయి, మరి తెల్లారు అడగాలి కదా ఏమైనా ఆధారాలు. ఒక ఛానల్లో రేణుక అనే అమ్మాయి ఆమెకు అక్రమంగా గురుకులం స్కూల్లో టీచర్ జాబ్ ఇచ్చారు, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్, ఆమె కోసమే లీక్ చేసిన విషయం మొత్తం బహిర్గతమైంది. ఇవన్నీ కప్పిపుచ్చి మళ్ళీ బీజేపీని బదనాలు చేయడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఇవ్వాలి. ఇలాగా ఎగ్జామ్స్ నిర్వహించే స్థితిలో విద్యా సంస్థలను నిర్వహించని దుస్థితిలో ఉన్నారు మీరు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ దొంగ నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ పని చేయ ఆపిండు అంట. ఒక్కసారి ఆపుతాడు ఊకి ఆపుతాడు, మరి మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటారు నా మీద. మరి యువత అంతా పిచ్చోళ్ళం కాదు గుర్తుంచుకోరి, మీరు ఏదో ఆడింది ఆట పాడింది పాట అని మీరు అనుకుంటున్నారు. ఏ జ్యాలా చేస్తారు ఏ జరగాలి జరుగుతుంది. అది నోటిఫికేషన్లు ఇవ్వకుండా దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులు ఉద్యోగులు పల్లెటూరు పట్టాలకి వచ్చి వాళ్ళ పల్లెటూరుకి వచ్చి తిండి లేక తిప్పలేక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే చెప్పాలి మురిగే కుక్కలని చెప్పాలి సమాధానం చెప్పాలి. ఏం జరగదు రేణుక మడక మెల్లమెల్లగా కుటుంబంతో అడగచ్చి బయటకు ప్రిన్సిపల్ సగం రిమాండ్ ఇచ్చి పడేసి నిందులు కాపాడే ప్రయత్నం ఇది. ఒకటి ఐటీ శాఖ ఎవరి దగ్గర ఉన్నది, కేసీఆర్ కొడుకు దగ్గర ఉన్నది. మరి కేసీఆర్ కొడుకును భర్తలు చేస్తావా, బయట మెడవాడు బయట నుంచుతావా, తీసుకొచ్చి లోపడేసి తొక్కుతావా, అంటే అసలు లేదా నా కొడుకైనా నా బిడ్డైనా తప్పు చేస్తాను క్షమించాని చేసేదే తప్పులు, నువ్వు మంచి అయితే క్షమించాన మంచి వేస్తే క్షమిస్తా చెప్ప అప్పుడు నువ్వు అని నా నాలుగైదు కలిసి మాట విలువ ఉంటుంది. చేసేది అన్ని తప్పులు దొంగ వేషాలు లంగ వేషాలి ఉసురు రోజుకుంటారు నోటిఫికేషన్ లేకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మూడు కూడా బండి సంజాడే వేసినట నీకు అవసరమస్తిగా కాళేశ్వరం లక్ష కోట్లు కూడా బండి సంజయ్ దొప్పినట్టు నీకేమే అది ప్రీతి హత్య కేసు కూడా నాది అని వాళ్ళ బట్టి ఉంటావు నువ్వు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది నువ్వేమో, ఇంటికో ఉద్యోగం ఇచ్చింది నువ్వేమో, సంసారమేమో నువ్వు బాగా ఇంటికో ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ వృద్ధి ఇచ్చింది నువ్వేమో, సత్యపూసమాట మాడతావు నువ్వు డబ్బు
నోరు తెలిస్తే కంపు నోరు తెలిస్తే అవతల నీ కుటుంబం మొత్తం అవతల రుణమాఫీ ఎందుకు చేస్తావు? నువ్వు ఇస్తావు రుణమాఫీ ఇస్తావా? అన్ని మంచి అన్ని నువ్వు చేస్తావు చెప్పు, చెప్పు నువ్వు ఏం చేస్తావు చెప్పు, సమాజానికి చెప్పు. ఉద్యోగాలు ఏమని గడ్డలు మిసాలు పెంచుకొని ఇలా ఏడుస్తున్నారు మహిళలు, ఇలా ఏడుస్తున్నారు యువత, ఏడుస్తున్నారు రైతులు, ఏడుస్తున్నారు ఉద్యోగులు, ఏడుస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుతుంటే ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తారు యువత, ఉస్మాన్ విద్యార్థులు లాఠీ చార్జ్ చేసి ఇప్పుడే లాఠీ చార్జ్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు చేసావు లాఠీ చార్జ్? ఏం తప్పు చేశారు? నువ్వు సిట్టింగ్ చేస్తావు విచారణ జరపంటున్నావు, మేము జరపాలని డిమాండ్ చేస్తుండ్రు. నీ కొడుకు రాజీనామా ఇవ్వాలే, చేసే దానికి ఇష్టపడ్డ బిడ్డ అని సంగతి చూస్తాం. అంటే నీ కొడుకు ఒక రూలు, ఆ టీఆర్ఎస్ వాళ్ళ మంత్రులకు ఎమ్మెల్యేకి ఎట్లా బుద్ధి ఉన్నా అర్థం కాలే. అరే ఇప్పటికైనా ఆలోచించండి, మీరు మీ బీఆర్ఎస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రూల్, ముఖ్యమంత్రి కుటుంబేతలకు ఒక రూల్, దీన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా ఆలోచించుకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎన్నికల సమయంలో మిమ్మల్ని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించే స్థితి వస్తుంది. ఇప్పటికైనా అలర్ట్ కాండి, అందరు ఏ విధంగా మెడబెట్టి బయట నుంచో ముఖ్యమంత్రి కొడుకు కూడా మెడబెట్టి బయట నూకాలే. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలే. దీని మీద భారతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ చేసింది, పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. నివేదికను బహిర్గతం చేస్తాం. ఇవాళ విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యార్థులు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. మీరు బెదిరించే ప్రయత్నం చేస్తే బెదిరిపోవడానికి యువత సిద్ధంగా లేరు. ఇలా యువత అంతా మొత్తం ఆందోళన గురవుతున్నది, పేదోళ్ళు కష్టపడి చదువుకున్నారు, గడ్డాలు మిసాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ బాధలు గుర్తించండి, అందరికీ న్యాయం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు పోలీసు అరెస్ట్ చేసారు, లాఠీ చార్జ్ చేశారు, ఇష్టం దమనకాండ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒలిపెట్టిన ప్రసక్తి చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. పేపర్ కూడా లీక్ అయిందని అనుమానాలు ఉన్నాయి, అది కూడా రద్దు చేయాలని అందరూ కోరుతున్నారు. టాస్క్ ఫోర్స్ కంప్లీట్.